గోంతుడి గారు ఇక్కడ ఇక్కడ ఓన్లీ హత్యల మీద మీరు వైసీపీని తిట్టడానికి కానీ ఇది వాడతాము అంటే లేదు తిట్టడానికి కాదు. మీరు అన్ని వర్గాల ఆలోచనలను మీరు తీసుకొని యాజ్ ఎమ్మెల్సీగా మీరు రేపు ప్రభుత్వానికి ఒక గైడ్ చేస్తే ఇలా అనుకుంటున్నారు ప్రతిపక్షాలు కానీ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్న దాంట్లో ముఖ్యమంత్రి గారు నిజంగానే బయటకు వచ్చి జరుగుతున్న పరిస్థితుల మీద ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంతో ఈ పనులు చేస్తున్నాం, ఈ పనులతో ముందుకెళ్తున్నాం, అప్పులు ఇంత ఉన్నాయి, దీన్ని తీర్చుకోవడానికి ఈ ఈ మార్గాల్లో దీన్ని ఆదాయం సమకూర్చుకుంటున్నాం అనేది సరే అసెంబ్లీలో సెషన్స్ లో ఆర్థిక మంత్రి గారి పని మాత్రమే కాదు, అది అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రజల్లో ఒక భరోసా వస్తుందండి, నిరుద్యోగుల్లో ఒక ఆశ కనబడుతుంది, అది కనబడకపోవడం వల్ల ఈ రోజు ఇలా ఉంటుంది. సరే ఇదంతా వదిలేయండి, స్పెషల్ స్టేటస్ విషయంలో మేము మాట్లాడుతూనే ఉన్నాం అన్నారు గోవిందరెడ్డి గారు. నేను అడుగుతున్నాను స్పెషల్ ఇప్పుడు తెలంగాణ మన పక్కనే ఉన్న అంటే ఎన్నికల ముందు మీరు టీఆర్ఎస్తో చాలా క్లోజ్గా ఉన్నారు, టీఆర్ఎస్ ఇక్కడికి వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ యాదవ సంఘాలతో సమావేశమయ్యారు, లేదంటే అక్కడెక్కడో నెల్లూరులోనో అక్కడో కొన్ని గడియారాల వెనక కేసీఆర్ గారి బొమ్మలు దొరికినాయి మీరు ఇచ్చిన గిఫ్టుల్లో. సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక రకంగా కేసీఆర్ గారితో మీరు చాలా బాగున్నారు, ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చారు, అన్ని రకాలుగా పక్క రాష్ట్రంతో బాగుంది, కానీ ఎప్పుడైనా మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, ఈ విషయంలో మీ అవసరం ఉంది, సమావేశాలు జరిగే సమయంలో మేము గట్టిగా వినిపిస్తాం, మీరంతా మాకు అండగా నిలబడండి అని ఎప్పుడైనా అప్పీల్ చేశారా? ఇక్కడ తెలంగాణలో కూడా దాదాపుగా రాజ్యసభ అండ్ పార్లమెంటు రెండు, ఒక లోక్సభ రెండు కలుపుకొని 23 స్థానాలు వాళ్ళకున్నాయి, 28 స్థానాలు మీకున్నాయి, మొత్తం కలిపితే 51 స్థానాలు ఉన్నాయి, ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు? మేడం టీఆర్ఎస్ తో అడిగితే గిన బీజేపీ వాళ్ళు ఇస్తారా? టీఆర్ఎస్ బీజేపీనే రెండు వేరే వేరే ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళు వాళ్ళు ఏ విధంగా పొట్లాడుతున్నారో మనం తెలంగాణ రాజకీయంలో కనపడుతుంది. టీఆర్ఎస్ ఉద్యమం తెలంగాణ ఉద్యమం మీకు తెలిసిందే కదా గోవిందరెడ్డి గారు, రాష్ట్రమే ఇచ్చారు, రాష్ట్రమే ఇచ్చింది కదా కేంద్రం ఇచ్చిందమ్మా, ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, అందుకనే కాంగ్రెస్ వాళ్ళు నట్టేయటం ముందు పోయింది కదా. ఒక నిమిషం, నా పాయింట్ ఆఫ్ వ్యూ లెట్ మీ టెల్. ఇప్పుడు మనము మేము కేసీఆర్ గారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉంటాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఎవరిని కూడా స్పేర్ చేయమండి. అందుకనే మీరు నదీ జలాల విషయంలో ఎప్పుడైతే గిన కృష్ణానది నీళ్లను కేసీఆర్ గారు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేము అక్కడ ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పోరాడింది మేము, కేంద్రంతో పోరాడి ఇదంతా కూడా మీకు కాదు, ఇదంతా పరిష్కరించడానికి కేంద్రం పరిష్కరించాలి అని అడిగింది మేము. పోరాడాల్సిన అవసరం ఎందుకండి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా అంటున్నాను నేను. ఫ్రెండ్షిప్ మీరు అదే లక్ష్మి గారు కాదండి, బీజేపీతోనేమో పోరాడమంటారు, పక్క రాష్ట్రంతోనే పోరాడి చేస్తున్నామంటారు, స్పెషల్ స్టేటస్ తీసుకురండి అన్న వ్యవస్థ. పోయినప్పుడు రిలేషన్ వేరండి, పర్సనల్ రిలేషన్ వేరు, పబ్లిక్ ఇంపార్టెన్స్ వేరు, మన బాధ్యతలను కూడా మనం కరెక్ట్ చేయాలి. మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు కూడా ఒక ప్రధానమంత్రి గారికి ఇచ్చే గౌరవం ఇస్తూ వాళ్ళకు చాలా కప్పుతాము, అదే విధంగా కొన్ని బహుమతులు ఇస్తాం. దట్ డజంట్ మీన్ మనము కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళని ఏ విధంగా గౌరవించాలని కూడా నేర్చుకోవాలి. మేము ఎట్లంటి అట్ట మాట్లాడడం, పని అయిపోయినాక ఒకటి, పని తర్వాత మేము అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రులను తిట్టేటువంటి సంస్కృతి మాకు కాదు. మా సంస్కృతి ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా మనం గట్టిగా మాట్లాడి తెచ్చుకోవాలనేది మా విధానం, అందులో మేము ఎవరిని స్పేర్ చేయం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అమ్మ ఇది ఒక పర్సెప్షన్, లక్ష్మి గారు మనం రాజ్యాంగానికి లోబడే ఏదైనా మాట్లాడాలి. మనం మన మనము ఎదుటి వాళ్ళని గౌరవిస్తున్ననే మన పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడి దగ్గరికైనా పోవాలి, కానీ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యూ కెనాట్ మనము వేరే విధంగా ఏదో రష్యాలో చేసినట్టు, చైనాలో చేసినట్టు మనం అట్ట చేద్దామా చెప్పండి? టీడీపీ తప్పులు అని ఇచ్చింది అనుకుందాం, జనసేన రేపు ఇంకో 2000 తప్పులు అని చెప్తుంది, పార్టీలు కాబట్టి వాళ్ళు మీ తప్పుల్ని ఎత్తి చూపడంలో వాళ్ళు ముందుంటారు, ప్రతి తప్పుని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, కానీ మీగ్గా మీకు మీ ఏం తప్పులు జరుగుతున్నాయి ఆలోచించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందిగా. ఖచ్చితంగా మా ఇప్పుడు మేము ప్రతి ఒక్కటి కూడా ప్రజాస్వామ్యంలో మళ్ళీ 5 సంవత్సరాలు మనకి ఇచ్చినారు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా పొలిటికల్ గా మళ్ళీ మనం మేమేదో ముందు
అడ్వాన్స్ ఎన్నికలకు పోతాము, అలాంటి ఎన్ని కూడా ఓన్లీ స్పెక్యులేషన్. వెళ్తారా, వెళ్తున్నారా అడ్వాన్స్ ఎన్నికలకి? వెళ్ళడం లేదు అని చెప్తున్నాను, అలాంటి అవసరమే లేదు. 5 సంవత్సరాలు మేము మంచిగా పరిపాలిస్తాం, మళ్ళా ప్రజల ముందుకు పోదాం. రాజ్యాంగంలో ఎన్ని సంవత్సరాలు ఇచ్చినారో అన్ని రోజులు. లింగారెడ్డి గారు, లింగారెడ్డి గారు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు గోవిందరెడ్డి గారు చెప్పేది రాజ్యాంగం ప్రకారం, అంటే హైకోర్టు రాజ్యాంగం ప్రకారం ఏర్పడలేదా, సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం ఏర్పడలేదా? ఇప్పుడు ఏం చేశారు, నిన్న హైకోర్టులో 3 రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని చెప్పి మీరు ఆ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. వెనక్కి ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మేము వెనక్కి తీసుకుంటే తీర్పైన విచారణ అవసరం లేదని చెప్పడానికి మీరు వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు మీరు వెనక్కి తీసుకున్నా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు వెనక్కి తీసుకోవడం కాదు, అవతల రైతులతో ఏం అగ్రిమెంట్ ఉంది? డెవలప్ చేస్తాం, రోడ్ చేస్తాం, ట్రైన్లు కడతాం. లక్ష్మి గారు అన్న చెప్పింది అర్థమైంది, ఒక్క నిమిషం టైం ఇస్తారా మేడం? మరి ఆ బిల్డింగుల పరిస్థితి ఏమి కాబట్టి వెనక్కి తీసుకున్న కుదరదని చెప్పి హైకోర్టు ఇచ్చింది. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తాను, ఆ విచారణ సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఆమె శ్రీలక్ష్మి గారు ఏమి చేశారు? లింగారెడ్డి గారు ఇట్లా అంటే ఒక్కొక్క ఒక్కొక్క అంశంలోకి వెళితే అది ఒక గంటలో ఇద్దరు జడ్జిలకు ప్రభుత్వం ఎన్ని సార్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు బెంచ్లో ఉండకూడదు. అంటే ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో ఉందా ఇద్దరు జడ్జిలకి స్థలాలు ఇచ్చినారా? మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ వాళ్ళకు, మిగతా వాళ్ళకు, మిగతా జడ్జిలకు స్థలాలు ఇవ్వలేదా? అంటే సిన్సియర్ సీనియర్ శ్రీలక్ష్మి అని చెప్పి ఆమెను హైకోర్టు కామెంట్ చేసి మీరు ఆరోపణ చేసినట్లు బెంచ్ నుంచి తప్పుకునేదానికి కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పినారంటే మొత్తానికి ఒక రకంగా కాదండి, ఈ తప్పులన్నీ 1000 తప్పులన్నీ ఒక చోటుకు వచ్చే వరకు లింగారెడ్డి గారు టీడీపీ నాయకులు అయితే చాలా జోష్గా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తప్పులు చేస్తే కదా ప్రతిపక్షాలకు అవకాశం దొరికేది గట్టిగా నిలదీయడానికి, మన జోష్ మీద ఉన్నారు. మరో అంశం గురించి మాట్లాడదామండి. రామకృష్ణ గారు, జనసేన ఆవిర్భావ దినోత్సవానికి 14వ తేదీన ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఇప్పటం దగ్గర గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇప్పటం దగ్గర మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, కానీ దానికి పర్మిషన్ దొరకలేదు, 4 గంటల పాటు వెయిట్ చేపించి డీజీపీ కనీసం దాని మీద ఏం చెప్పలేదు అని నిన్న నాదెళ్ల మనోహర్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే మరి డీసీపీ కాల్ చేసేదో పర్మిషన్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది, ఇంతకే వచ్చిందా లేదా? మాకు తెలిసిన సమాచారం ప్రకారం పర్మిషన్ వచ్చిందని తెలిసింది. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అప్రూవ్ చేసింది. దానికి మేము పోలీస్ శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే అంటే ఈ 14న జరగబోయేది ఒక ఆత్మగౌరవానికి, అలాగే జగన్ గారి ప్రభుత్వానికి మధ్య జరగబోతున్నటువంటి సభ. దీనిలో పవన్ కళ్యాణ్ గారు మనం ఎంత నష్టపోయాం గత 3 ఏళ్లుగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది చక్కగా వివరించబోతా ఉన్నారు. అదే కాకపోతే ఇక్కడ సభ కోసం చాలా ఇబ్బందులు పెడుతున్నారు, సభ కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చింది, సభ కోసం ఇన్ని తలకాయ నొప్పులు పెట్టుకుంటూ పోతే అంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు, సభలు అనేవి జరుగుతూ ఉంటాయి. మేము ఇది కేవలం మా పార్టీ ఆవిర్భావం గురించి సందర్భంగా జరుపుకున్నటువంటి పండగ వాతావరణం లాంటిది, అయితే దీనికి ఇంత అభ్యంతరం తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందరో ముందుకొచ్చారు వాళ్ళ పొలాన్ని ఇస్తామని ఈ సభ జరిపించుకోవడానికి, ప్రతి ఒక్కరిని బెదిరిస్తా వెళ్ళింది ప్రభుత్వం అధికారులే కానీ, అలాగే పార్టీ పరంగా ఎమ్మెల్యేలు దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి వెళ్ళి బెదిరిస్తా ఉన్నారు, ఎక్కడైతే ఈ స్థలం ఇస్తానో అని అనేక మందిని బెదిరించారు, చివరికి ఇక్కడ సెటిల్ అయింది. అయితే ప్రజాస్వామ్యంలో ఇలా చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి 4 ప్లేసులు పైనే మారింది. అంటే ఎంతో ప్రెషర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం.
ప్రజాస్వామ్యంలో మనం ఇలాంటి ఆటల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన రాజ్యాంగం అంటున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, గోవింద్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. లక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి జరగకుండా ఉండాల్సింది. మీరు అందరూ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగారు ఎక్కడ పర్మిషన్ ఇస్తారు చెప్పండి, ఎక్కడ కూడా ప్రతిదీ హైకోర్టు కూడా అసలు ఆలోచన రావాల్సిన అవసరం ఆలోచన రావాల్సిన అవసరం పెట్టారు. అక్కడ అమరావతి రావాలంటే అవును, నిన్న రామకృష్ణ గారు నిన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా హైకోర్టుకు వెళతాం అన్న తర్వాతే పర్మిషన్ వచ్చింది అట్టుగా తెలుస్తుంది. మరి అంటే అనేక రకాలుగా డిస్కస్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇవన్నీ అవసరం ఏముంది? లక్ష్మి గారు ఆపాల్సిన అవసరం ఇది ప్రజల ఏమండి? మేము ఏ పొలిటికల్ పార్టీ ఏ మీటింగ్ అయినా పెట్టుకోవచ్చు. లింగారెడ్డి గారు వస్తారు, గోవిందరెడ్డి గారిని మాట్లాడండి ఒక నిమిషం. గోవిందరెడ్డి గారు, లక్ష్మి గారు ప్రతి ఒక్క విషయంలో ఏదో కాంట్రవర్సీ తీసుకురావడము, ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ తెచ్చుకోవడము, ఏదో సింపతి గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దెర్ ఇస్ నథింగ్ టు సే ఆన్ దట్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఇది దిస్ ఈజ్ యర్ లా, చట్టము పోలీసులకు అప్లై చేయాలి. వాళ్ళంతా కూడా ఎంతమంది ఎట్లా రూటింగ్ ఏది అనేటువంటిది దిస్ ఈజ్ క్వైట్ అంతే తప్ప ప్రతి దాని విషయంలో కూడా ప్రభుత్వాల మీద కానీ అసలు మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ మిమ్మల్ని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మిమ్మల్ని గురించి ఎక్కువగా ఏదో పట్టించుకోకపోతేనే పట్టించుకోకపోతేనే భీమ్లా నాయక్ ఆపేశారా? మనము మనం మేము ఒక పాలసీ తీసుకొస్తున్న ఒక ప్రభుత్వంలో సినిమా టికెట్లు ఏ విధంగా ప్రజలకు మేలు జరగాలి అనేటువంటి వ్యవహారంలో మేము ఒక పాలసీ తెచ్చాము. మామూలుగా చిన్న ప్రొడ్యూసర్లకి ఏ విధంగా మేలు చేయాలి? భీమ్లా నాయక్ అయిపోయే వరకు పాలసీ చాలా బాగా పకడ్బందీగా పనిచేసింది. పాలసీ పకడ్బందీగా పనిచేసింది మొన్న దాకా. ఒకరే కాదు కదమ్మా సినిమా హీరో, చాలా మంది ఉన్నారు. మాకేముంటుంది ఒక పాలసీ అన్నాక పాలసీ ఇస్ మేడ్ ఫర్ ఎవ్రీబడి. కానీ ప్రధానంలో కూడా ఒక కాంట్రవర్సీ చేయడము, ఒక నటుడు మీడియాను మళ్ళీ మీరు ఏదో క్రిటిసైజ్ చేసుకోవడము, మీరు ఈ పద్ధతి ద్వారా మీరు సినిమా యాక్టర్ రూట్ ద్వారా మీరు రాజకీయ వృద్ధి పొందుదామంటే అది కరెక్ట్ కాదు. మీరు పబ్లిక్ మీ అధికారండి, ఆయన వేరు దేని దాన్ని మనం సపరేట్ చూడాలి. సినిమా యాక్టర్ కాదని లేదు కదా, రోషే గారికి ఎందుకు సంతాపం పెట్టలేదు కూడా? గోవిందరెడ్డి గారు కాంగ్రెస్ మాజీ కాంగ్రెస్ నాయకులు కూడా ఏళ్ల పాటు శాసనసభ అనేది జరగలేదు. ఆయన తండ్రి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినాడు, ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఐదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా కన్నా